వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను నాన్ ఐటీ పీపుల్, నాన్ ఐటీ స్టూడెంట్స్ వాళ్ళు కోడింగ్ నేర్చుకోవచ్చా, సో దాని గురించి చూడబోతున్నాం. ఇప్పుడు వెళ్ళిపోదాం. సో లెర్న్ టు కోడ్ అండ్ గెట్టింగ్ ఏ జాబ్ ఇన్ ద టెక్ ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ పాసిబుల్ ఫర్ నాన్ ఐటీ పీపుల్. సో మీరు కోడింగ్ నేర్చుకొని టెక్ ఇండస్ట్రీలో జాబ్ కొట్టడం పాసిబులే నాన్ ఐటీ వాళ్ళకు కూడా. మన దగ్గర కూడా చాలామంది నాన్ ఐటీ స్టూడెంట్స్ నేర్చుకుంటారు. మన దగ్గర పైథాన్ కోర్స్ ఉంటుంది చాలా. ఒకసారి పైథాన్ లైఫ్ .in వెబ్సైట్కి వెళ్తే మీకు చాలా కోర్సెస్ కనిపిస్తాయి. అదే యూట్యూబ్లో కూడా 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నాం. సో ఒకవేళ నేర్చుకునే వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్లో కూడా వీడియో ఉంది, బేసిక్స్ స్టార్ట్ చేయొచ్చు. చూజ్ ఏ రైట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక స్టార్ట్ బై చూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్ సమ్ పీపుల్ చాయిస్ ఫర్ బిగినర్ ఇంక్లూడ్. సో మీరు బిగినర్ అయితే, ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళకైతే ఐడియా ఉండదు కాబట్టి చాలామంది ప్రిఫర్ చేసేది పైథాన్, జావాస్క్రిప్ట్ కావచ్చు, HTML, CSS ఇలాంటి ఈజీ ఉన్నాయి స్టార్ట్ చేస్తారు. అక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ HTML, CSS ట్రెడిషనల్ కాకపోయినా జస్ట్ అవి నేర్చుకోవడానికి బాగుంటాయి, సింపుల్గా అనిపిస్తుంది, వన్స్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అందుకే పెట్టాము అక్కడ. సో పైథాన్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి, బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో బిగినర్ ఫ్రెండ్లీ, అలాగే కోడ్ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు కూడా ఈజీ అనిపిస్తుంది కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. సో దీన్ని కూడా బాగానే, లైక్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ ఇది ఈజీ అనిపిస్తుంది మీకు పైథాన్ అనేది. సో మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన 10 అవర్స్ వీడియో ఉంది యూట్యూబ్లో చూడండి, రిసోర్సెస్ చెప్తున్నాను. ఒకవేళ మీరు పేడ్ కోర్స్ నేర్చుకోవాలంటే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, నచ్చితే చూసి జాయిన్ అవ్వండి. తర్వాత మాస్టర్ ద బేసిక్స్. బేసిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మాస్టర్ ద బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ హ్యావ్ చూజన్ సచ్ యాజ్ డాటా టైప్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, కంట్రోల్ స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, మాడ్యూల్స్. సో డాటా టైప్స్ అయితే డాటా టైప్స్ ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత వేరియబుల్స్, తర్వాత కంట్రోల్ స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, బేసిక్సే చాలా ఇంపార్టెంట్. నాన్ ఐటీ వాళ్ళకైతే ఐడియా ఉండదు కాబట్టి బేసిక్స్ తరువుగా కంప్లీట్ చేయండి. అలాగే ఐటీ వాళ్ళ లైక్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇవి కంపల్సరీ తెలుసుకోవాల్సింది. కానీ నాన్ ఐటీ వాళ్ళకి ఐడియానే ఉండదు ఇది. వాళ్ళు కొద్దిగా సెమిస్టర్లో అయినా ఇంటూ ఉంటారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, లైక్ క్లాసెస్లో అయినా. సో డాటా టైప్స్, వేరియబుల్స్ ఇవన్నీ మీరు కంపల్సరీ ఇవి నేర్చుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ కోడింగ్. కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే మీరు అసలు మీ లాజిక్ ఇంప్రూవ్ కాదు, అసలు మీకు ఓన్గా కోడ్ రాయలేరు. సో ఈ నాన్ ఐటీ వాళ్ళకైతే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా. సో ప్రాక్టీస్ కోడింగ్ రెగ్యులర్లీ, వర్కింగ్ అండ్ స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ కోడింగ్ ఛాలెంజెస్. దిస్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఫెమిలియర్ విత్ ద సింటాక్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ ఆర్ లెర్నింగ్. సో మీరు ఈ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు సింటాక్స్తో ఫెమిలియర్ అయిపోతారు, కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి ఈజీ అయిపోతుంది మీకు. సో మీకు వెబ్సైట్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే కోడింగ్ని, కోడ్ బైట్స్ ఉంది, కోడ్ వార్స్ ఉంది, కోడ్ చెఫ్ ఉంది, ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా చాలా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో దీంట్లో ఏదో ఒకటి మీకు చూస్ ఏది నచ్చితే దాంట్లో కూడా ప్రాక్టీస్ చేసేయండి. తర్వాత ఫైండ్ ఏ కమ్యూనిటీ, జాయిన్ అండ్ ఆన్లైన్ కమిటీ ఫర్ ప్రోగ్రామర్స్ అండ్ ఫైండ్ ఏ లోకల్ కోడింగ్ గ్రూప్. సో లోకల్ కోడింగ్ గ్రూప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆన్లైన్ కమిటీ, ఎందుకంటే మీకు ఏదైనా డౌట్స్ రేజ్ అయినా, అసలు ఏ పాత్ కావాలన్నా, రోడ్ మ్యాప్ కావాలన్నా వాళ్ళ నుంచి సజెషన్ తీసుకోవచ్చు మీరు. ఏదైనా డౌట్ వచ్చినా కూడా అక్కడ కోడింగ్, లైక్ ఆన్లైన్ కోడింగ్ కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు రెస్పాన్స్ అయ్యారనుకోండి మీకు యూస్ఫుల్ అవుతుంది కదా. సో దిస్ కెన్ ప్రొవైడ్ సపోర్ట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ యాజ్ యూ లర్న్ టు కోడ్. సో నువ్వు ఇవన్నీ కోడింగ్ ఇచ్చినప్పుడు నీకు ఒక కావాలి కమ్యూనిటీ అనేది ఉందనుకోండి, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. ఏదైనా ఒక టైంలో నీకు ఏదైనా రాకపోయినా కూడా వాళ్ళు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదైనా కోడింగ్ కమ్యూనిటీలో జాయిన్ కండి, చాలా ఉంటాయి. సో మీకు ఎవరైనా కోడింగ్ కమ్యూనిటీ ఉంటుంది. సో అలానే ఇప్పుడు జాబ్ అప్డేట్స్ కోసం మనం టెలిగ్రామ్ పేజ్ ఉంటుంది, అలాగే యూట్యూబ్లో అందిస్తాం, అలా మనం అందిస్తున్నాం. సో మనది కూడా పైథాన్ లైఫ్ చాలా కమ్యూనిటీ ఉంది. సో అలా, సో ఏదో కమ్యూనిటీ మీకు డౌట్ సాల్వ్ కోసం కమ్యూనిటీస్ ఉంటాయి, సో దానిలో జాయిన్ కండి. సో లెర్న్ ఫ్రమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, లెర్న్ ఫ్రమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో మనం ఈ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని వాటి నుంచి నేర్చుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్న నుంచి సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్. దిస్ కెన్ హెల్ప్ యూ టు సీ హౌ ద కాన్సెప్ట్ యూఆర్ లెర్నింగ్ ఆర్ అప్లైడ్ ఇన్ ప్రాక్టీస్. మీరు ఎంత థియరీ చదివినా ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ వేలో. సో దాన్ని మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. సో మనం ఈ రియల్ వరల్డ్ ఎగ్జామ్స్ నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా ప్రయత్నించండి. తర్వాత రీడ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ అబౌట్ ప్రోగ్రామింగ్ టు గెయిన్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్ ఇన్వాల్వ్డ్. సో మీరు బుక్స్ చదవండి, బ్లాగ్స్ కావచ్చు, ఎందుకంటే మనకు డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ వస్తుంది, టెక్నిక్స్ ఏదైనా ఉన్నా కూడా అవి తెలుస్తాయి మనకు, ఇన్వాల్వ్ అయిన టెక్నిక్స్ కూడా. తర్వాత స్టార్ట్ బిల్డింగ్ ఏ ప్రాజెక్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మీరు ఎంత థియరీ చదివినా వన్స్ ఇంప్లిమెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయడం. సో స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. ఇప్పుడు ప్రజెంట్ చాలా డిఫరెంట్ కొత్త లైబ్రరీస్ వచ్చాయి, ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి, దాంతో ఎక్స్పెరిమెంట్ చేయండి. సో ఎందుకంటే ఇప్పుడు మీరు రెజ్యూమేలో కూడా కనీసం 2 ప్రాజెక్టులు పెట్టుకోవాలి,
మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూ మనని ఆ ప్రాజెక్ట్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేతారు. ఎందుకంటే మనం రూల్ ఏంటి అవన్నీ అక్కడ మనం చెప్పాలి ఆ ప్రాజెక్ట్స్ మీదే. సో మీకు అక్కడ జాబ్ పర్పస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ జాబ్ పర్పస్, మీకు ప్రాజెక్ట్ చూసి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, ఇంకా మీకు స్టార్ట్అప్ బిల్డ్ చేయడం, స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దామన్నా, సో అన్ని విధాలుగా కావచ్చు. సో మీకు స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి గెట్ ఏ మెంటర్, ఫైండ్ ఏ మెంటర్, ఏ కోచ్ హూ కెన్ ప్రొవైడ్ గైడెన్స్ అండ్ సపోర్ట్ హ్యాస్ యూ లర్న్ టు కోడ్. సో కోడింగ్ కమ్యూనిటీ ఉంటుంది, కోడింగ్ కంప్యూటర్ నేను ఒక్కడిని మెయింట్ లైక్ నీకు ఒక్కడికి చెప్పారు కదా, ఆ గ్రూప్లో చాలామంది ఉంటారు, రెస్పాన్స్ వస్తే హ్యాపీయే. సో ఇలాంటిది ఒక మెంటర్ ఉన్నాడు అనుకోండి, మనకు కోచ్ సెపరేట్గా మనకే, అతను మనకు గైడెన్స్ ఇస్తాడు, సపోర్ట్ ఇస్తాడు మన కోడింగ్ నేర్చుకోవడానికి. సో ఇలా ఎవరైనా మీ సీనియర్స్ కావచ్చు, లేకపోతే మీ కొలీగ్స్లో కావచ్చు, లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, ఇంకెక్కడైనా, సో మీకు తెలిసిన వాళ్ళతో ఏమైనా మెంటర్షిప్ తీసుకోండి. లైక్ వాళ్ళ మెంటర్షిప్ ఇస్తే మీకు చాలా యూజ్ అవుతుంది, వాళ్ళ దగ్గర మీరు ఏదైనా గైడెన్స్ తీసుకోవడం కానీ. సో దీని ద్వారా మీకు కోడింగ్ నేర్చుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. నాన్ ఐటీ వాళ్ళకి అసలు ఐడియా ఉండదు, అసలు ఏం నేర్చుకోవాలి, ఏ పాత్రకి వెళ్ళాలని ఐడియా ఉండదు కాబట్టి. సో మీ ఒక మెంటర్ని అయితే చూసుకోండి. సో ఇలా మీ నాన్ ఐటీ వాళ్ళు కూడా కోడింగ్ నేర్చుకోవచ్చు, టెక్ ఇండస్ట్రీలో జాబ్ కొట్టవచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200+ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.